వెల్కమ్ టు ESV న్యూస్. గ్రామ సర్పంచ్ని నేను. బుట్ట రేణుక మేడం వచ్చిన రోజు మేము అభిమానంతో ఇంట్లోకి పిలుచుకున్నాము. వాళ్ళు పైన కూర్చోమన్నారు కానీ నేను అభిమానంతో కింద కూర్చున్న రెడ్డమ్మ కానీ మేడం కానీ పైన కూర్చోమన్నది. కానీ నేను కింద కూర్చున్న ఇది కింద కూర్చున్నందుకు ఇంత వైరల్ చేశారు. వాట్సాప్లో కానీ పేపర్లో కానీ ఇలాంటివి ఇంకోసారి చేయకూడదని ఖండిస్తున్నాం మేము. పైన కూర్చోమని అడిగినారు, కూర్చోలేదు, చెప్పింది కూర్చోమని చెప్పింది రెడ్డమ్మ చెప్పింది. బుట్ట రేణుక మేడం కూడా కూర్చోమ్మ సర్పంచ్ కదా అంటే నేను అభిమానంతో ఇల్లే కదమ్మ ఇది ఆఫీస్ కాదు కదా అని కింద కూర్చున్నా అందరితో పాటు. మాకు సరిపోని వాళ్ళు చేసినారు, టిడిపి వాళ్ళు చేసినారు. ఇండిపెండెంట్ నా పేరు డాక్టర్ మల్లెలాల్ఫేడ్ రాజు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శిని. ఇటీవల హెచ్కాయిరేవాడలో వైరల్ అయినటువంటి విషయము, దాన్ని బట్టి మేము ఇక్కడ రావడం జరిగింది. సర్పంచు ఆమె ఇండిపెండెంట్ సర్పంచు, ఆమె దళిత మహిళ అని చెప్పేసి ఆమెను కింద కూర్చోబెట్టి విచక్షణ మర్చినారు వీళ్ళు. బుట్టారేణుకమ్మ గారు, అరుణమ్మ గారని చాలా సోషల్ మీడియాలో చాలా రాంగ్గా వెళ్తుంది. ఇక్కడ ఈ సర్పంచ్ గారిని ఎవరు కింద కూర్చోబెట్టని ఎవరు చెప్పలేదు. కానీ ఆ రోజు ఈ బుట్టారేణుకమ్మ గారు ఈ ప్రాంతానికి వచ్చిన మూలంగా అరుణమ్మ గారి ఆహ్వానం మేరకు ఇంటికి ఆహ్వానించడం జరిగింది. ఇంటికి వచ్చినప్పుడు బుట్టారేణుమ్మ గారికి అందరూ పరిచయం చేపించడం జరిగింది. గతంలో కూడా ఇది ఇల్లు చాలా పెద్ద ఇల్లు. ఈ ఇల్లు ఎట్లాంటి ఇల్లు అంటే వీళ్ళ అరుణమ్మ గారి తాతగారి నుంచి అందరికి సహకరించిన ఇల్లు ఇది. ఇంట్లో ఎవరు వచ్చినా కానీ, ఏ కులస్తులు వచ్చినా కానీ, ఎవరు వచ్చినా కానీ అందరూ ఒక తల్లి పిల్లలా కింద కూర్చుంటారు. అరుణమ్మ గారు కూడా కింద కూర్చుంటారు. ఎప్పుడు వచ్చినా కానీ అరుణమ్మ గారి పెద్దలైనా కానీ కింద కూర్చుంటారు. అది ఒక ఈ ఊర్లో ఒక అనుకూలమైన వాతావరణం. ఇప్పుడు ఆ రోజు కూర్చున్న దళిత మహిళ కూర్చు ఒక్కతే కూర్చోలేదు, ఆమెతో పాటు పక్కల పూజారి కూర్చున్నారు, పూజారి ఫ్యామిలీ కూర్చున్నారు, కురువలు కూర్చున్నారు, గొల్లలు కూర్చున్నారు, మిగతా కులస్తులు అందరూ కూర్చున్నారు. అందరు కూర్చున్నప్పుడు ఆమె కూడా ఇది నా సొంత ఇల్లు కదా, ఇక్కడ కిందే కూర్చుంటాను కూర్చుంది తప్ప. ఆ సర్పంచ్ ఆఫీస్ అయితే నేను కుడి చేసుకుని కూర్చుంటానమ్మా, ఇది మాత్రం నా సొంత ఇల్లు అని అందరు కూర్చున్నారు. ఏమంటే ఆ రోజు బుట్టారేణుకమ్మ గారు వచ్చారని బుట్టారేణుకమ్మకు గౌరవంతో ఆమె కూర్చోబెట్టేందుకు అరుణమ్మ గారు పైన కూర్చున్నారు. కానీ ఆ రోజు బుట్టారేణుకమ్మ లేకుంటే అరుణమ్మ కూడా అందరితో పాటు సమానంగా కింద కూర్చున్నటువంటి నైజం అది. ఇక చెప్పుకుంటూ పోతే ఈ హెచ్కారంలో నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తులతో నేను విచారించడం మూలంగా ఇక్కడ కోట్ల విలువ చేసే స్థలము చర్చికి ఇవ్వడం జరిగింది. ఎవరంటే వీళ్ళ కుటుంబ సభ్యులే, వీళ్ళ తాతగారైతే తండ్రి గారితేమి గోవిందరెడ్డి గారు కోట్ల విలువ స్థలము. ఇప్పుడు మెయిన్ రోడ్లో కోట్లు పలుకుతుంది, అలాంటి స్థలాన్ని ఫ్రీగా ఇచ్చారు. తర్వాత అరుణమ్మ గారు కూడా తన ఆలోచన విలంగా ఇంకా జనాలు పెరుగుతున్నారు, క్రైస్తవులు పెరుగుతున్నారని ఇంకా 9 సెంట్ల స్థలం కూడా ఎక్కువ అమ్మగారు కూడా ఇప్పించడం జరిగింది. ఎవరందరిని ప్రేమించే కుటుంబం ఇది. ఈరోజు అరుణమ్మ గారు కేవలం ఒక దళిత మహిళని ఇండిపెండెంట్గా గెలిపించిందన్న ఒక కోపంతో ఈమెని వైరల్ చేస్తున్నారు చెడుగా. కానీ అందరూ పశ్చాత్తాపడుతున్నారు. ఈరోజు వైరల్ చేసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఎందుకంటే రాంగ్గా మేము వైరల్ చేసామని బాధపడుతున్నారు. హెచ్కారని అందరూ కలుపుకుపోయే మనస్తత్వం ఎవరికిందంటేనే అని అనుకుంటే ముందుగా అరుణమ్మ గారని అంటారు. ఆ రోజు ఎందుకంటే కొన్ని పార్టీలు ఒక ఆలోచన జ్ఞానం లేకుండా స్పీడ్గా ఇది వైరల్ చేయడం పొరపాటైంది అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. రాబోయే దినాల్లో దళితులను ఇంకా వాళ్ళకి సేవ చేసే ఆలోచన అరుణమ్మ గారికి ఉంది, ఈ కుటుంబానికి ఉందని నేను నమ్ముతున్నాను. ఆ సర్పంచ్ గారిని కూడా నేను విచారించడం మూలంగా సర్పంచ్ గారు కూడా మా అమ్మ సార్, ఆమె నాకు ఒక కూలికి తిరిగేదాన్ని, నేను నా ఇంట్లో సొంత ఇంట్లోనే నేను అంత ఉండను కానీ ఈ ఇంట్లో వంట రూమ్లో పోయేసి ఏం కావాలంటే అది చేసుకొని అరుణమ్మకైతే మీ గ్రామ ప్రజలు నేను సహకరిస్తాను. నన్ను లక్షలు ఖర్చు పెట్టి నన్ను సర్పంచ్గా గెలిచింది, అది ఇండిపెండెంట్గా.
అలాంటి గుణమున్న తల్లి, ఆమెను ఇంత బాధ పెడుతున్నారు ఈ వైరల్ చేసే న్యూస్ వాళ్ళు అని చాలా వేదన పడుతుంది. దయచేసి ఈ రోజుతో ఆపేయండి వైరల్ చేసే వాళ్ళందరూ. అరుణమ్మ గారైతేనేమి, బుట్టా రేణుకమ్మ గారైతేనేమి ఎటువంటి విచక్షణ జ్ఞానం లేదని అనుకోద్దండి. వాళ్ళకి సర్పంచ్ గారంటే గౌరవం, వారిద్దరూ సర్పంచ్కి రాబోయే ఇంకా విలువైన ప్రాంతంగా ఈ ప్రాంతం తయారు చేయగలని నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్. నమస్తే అండి, నా పేరు అరుణమ్మ, హెచ్కైరవాడి గ్రామం. అది దళిత మహిళని చిన్న చూపు చూసిన అరుణమ్మ అని సోషల్ మీడియాలోన పేపర్లోన చాలా వరస్ట్గా ఇచ్చినారు. అది చాలా ఖండిస్తున్నానండి. నేను దళిత మహిళని మీద విచక్షత మాకుంటే అమ్మాయిని నేను నా సొంత డబ్బుతోనే ఇండిపెండెంట్గా నేను ఎందుకు సర్పంచ్గా గెలిపించుకుంటాను? బుట్ట రేణుక గారు మా గ్రామానికి వేరే అంటే దానికి ఆహ్వానించినారు ఉరుకు సందర్భంగా. ఆ తను నా ఫ్రెండు, కొన్ని సంవత్సరాల నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. తను ఫోన్ చేసింది నాకు, ఇట్లా మీ ఊరు వాళ్ళు నన్ను ఉరుసుకు ఆహ్వానించినారు అరుణ, నేను మీ ఇంటికి వస్తున్నా అంటే రండి అని మేము మా సర్పంచ్ని మా కార్యకర్తలని అందరినీ పిలిపించి తనకు పరిచయం చేసినాను. ఆ రోజు సర్పంచ్ గారికి నేను చెప్పినాను, అంటే అమ్మ ఇది ఇల్లమ్మా, ఇది ఆఫీస్ కాదు, నేను నీ కూతుర్ని నేను ఎక్కడ కూర్చుంటేమమ్మా అనింది. మా కార్యకర్తలు, మేడము, మా బాబు అందరూ అమ్మాయిని పైన కూర్చోంటే తను కూర్చోలేదు. కానీ దాన్ని మీరు సోషల్ మీడియాలో ఎస్సీలని చిన్న చూపు చూసిన అరుణమ్మని ఇచ్చినారు. ఈ విషయం మీరు కనుక్కోకుండా పోస్ట్ పెట్టినందుకు మా సర్పంచ్ ద్వారా నేను ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుంటాను ఛానల్స్ వాళ్ళ మీద, పేపర్స్ వాళ్ళ మీద. మా సర్పంచ్ని అడగాల మీరు, మేము కూర్చోమన్నామా లేదా? తను కూర్చోలేదు. తన అభిమానం మేమంటే తనకు చాలా అభిమానం, ఒక తల్లిలాగా చూస్తుంది నన్ను. నేను అమ్మాయిని సొంత కూతురులాగా చూసుకుంటాను. ఈరోజు అమ్మాయి గురించి ఇట్లా ఛానల్లో వేసేటప్పుడు ఒక మహిళ గురించి కనీసం విషయం ఏమి అని అమ్మాయిని అడిగి మమ్మల్ని అడిగి మీరు ఛానల్లో న్యూస్ వేయాలి. ఒక లేడీస్ గురించి వేసేటప్పుడు మీకు మీరు మహిళ, మా మహిళ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవసరం అండి ఇవన్నీ? రాజకీయాలకు సొంత వ్యవహారాలకు సంబంధమా? మాకు దళితులు అంటే మాకు అట్లాంటి చిన్న చూపు లేదండి. మీరు హెచ్కైరవాడి గ్రామంలో వచ్చి ఎవరన్నా కనుక్కోండి. మేము చర్చిలకు, మా పూర్వం నుంచి మేము చర్చిలకు స్థలం ఇచ్చినాం మెయిన్ రోడ్లోనే. కావాలంటే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. మా తాతగారు చనిపోయినాక నేను 9 సెంట్లు మా పిన్నిని అడిగి మళ్ళీ ఇప్పించినాను. గ్రామంలో ఎస్సీల్లో ఎక్కువైనామమ్మా, మాకు చర్చి స్థలం తక్కువ వస్తుంది అంటే. మేము దళితులంటే మాకు చిన్న చూపు ఉంటే మా ఇంట్లోన, అసలు మా ఇంట్లోన కిచెన్ వరకు వచ్చేది ఈ అమ్మాయి మరదలు వీళ్ళే వచ్చి నాకు అన్ని, అమ్మ నువ్వు కూర్చో టీ చేసిస్తాం, అమ్మ నువ్వు కూర్చో నీళ్ళ ట్యాంక్ తెచ్చిస్తామని. నేను ఈ ఊరికి వచ్చి 6 సంవత్సరాలైంది. కేవలం మా గ్రామ ప్రజల కోరిక మేరకు వచ్చి మేము ఇక్కడ ఇల్లు కట్టించుకొని పడిపోయింటి పాత ఇల్లు. అందరూ వద్దమ్మా మాలోకి నిలబెడదాము, ఎస్సీలు వద్దంటే కూడా నా ప్రోత్సాహంతో, నా బలవంతంతో ఏమి ఎస్సీలు చేయకూడదా రాజకీయము అని అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకొని మా మదర్ చెప్పినారు నాకు. మనకు భగవంతుల కుటుంబం చాలా నమ్మకమైన వాళ్ళు. ఆ ఇంట్లో అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఆ అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకున్న తన మంచితనం గురించి తెలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కన్న కూతురులాగా చూస్తానండి. ఒక మహిళ గురించి పోస్టు పెట్టేటప్పుడు కనీసం ఆ మహిళని వివరణ అడగాలి. అవును సర్పంచ్ గారు మిమ్మల్ని కింద కూర్చోబెట్టినారు ఎందుకు అని అడగకుండా మీ ఇష్టం వచ్చినట్లు పోస్టు చేస్తే ఊకుంటాం అనుకుంటున్నారా? చట్టపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సర్పంచ్ గారితోనే నేను కేసు లేపిస్తాను ఛానల్ వాళ్ళ మీద, మీడియా వాళ్ళ మీద. ఏం దళితులు అంటే అంత చిన్న చూపా మీకు? దళిత మహిళ, దళిత మహిళ అని ఇస్తున్నారు. చిన్న అమ్మాయి తను, అసలు తన కన్యం తెలియదు, పుణ్యం తెలియదు. పైన కూర్చోమ్మను సర్పంచ్ అంటే కూడా లేదు మేడం, ఆఫీస్లో సర్పంచ్ను నేను, ఇంట్లో కాదు అని చెప్పింది. నాకు తల్లి దగ్గర కూతురు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటానమ్మా నేను. నేను ఇంటికి కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది కానీ తల్లికి కలెక్టర్ కాదు. అట్లాగే గ్రామానికి నేను సర్పంచ్ని అయి ఉండొచ్చు కానీ ఆఫీస్ వరకే, ఇంట్లో కాదమ్మా. తల్లి దగ్గర కూతురు సర్పంచ్ ఏంటి? రేణుక మేడం కూడా అడిగినారు, పైన కూర్చోము మేడం నువ్వు సర్పంచ్ వెంట కూడా. అమ్మాయి లేదు మేడం, నేను నాకు తల్లి ఆమె, నేను ఆమె కూర్చోమన్నా నేను కూర్చోను మేడం, అది నా అభిమానం అనింది. గ్రామంలో మొత్తం ఆల్ క్యాస్ట్ వాళ్ళు కూర్చున్నారు. అమ్మాయి వెనక కూర్చునేది ఒక గుడి పూజారి. మాకు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటే మా గ్రామంలో కానీ, నాకు కానీ మా పబ్లిక్ కానీ ఉంటే మేమందరం తల్లుల పిల్లల్లాగా ఒకే చోట ఎందుకు కూర్చుంటాము? మేడం వచ్చినందుకు మాత్రం నేను పైన కూర్చుంటాను. మా గ్రామంలో వచ్చి
మా ఇంట్లో సీసీ ఫుటేజెస్ ఉంటాయి చూడండి. ఏ పంచాయతీలు జరిగినా ఏ మీటింగ్లు జరిగినా మేము అందరం కింద కూర్చొనే మేము చేసుకుంటాం తప్ప పైన కూర్చోను నేను ఎప్పుడు. మా గ్రామ ప్రజల్ని ఎంక్వైరీ చేసుకోండి మీరు, ఇష్టం వచ్చినట్లు ఛానల్ వాళ్ళు పెట్టినారంటే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాను నేను. ఏమి అంత చిన్న చూప దళితులంటే, దళిత మహిళ దళిత మహిళని చిన్న చూపని ఇచ్చినారు. మేము దళిత మహిళని చిన్న చూపు చూసే దానిలాగా కనిపించినానా వాళ్ళ కళ్ళకు? రండి వచ్చి కూర్చొని మాట్లాడండి. నేను దళిత మహిళని సర్పంచ్గా గెలిపించుకున్నందుకు ఈరోజు మా ఊర్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినానో పబ్లిక్ని అడిగి తెలుసుకోండి మీరు. అంతేగాని నోటికొచ్చినట్లు మాట్లాడినా మా మా సర్పంచ్ గురించి తప్పుడు న్యూస్లు పెట్టినా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటానండి నేను.